Hello friends, my name is Thomas Sharvin. Iroji topic Navodaya Vidyalaya model paper mental ability test. My video skip chekunda chudandi. Meer kan exam rasinatte meeku all the best na tarpu nunchi. Hi hello friends, today video class is Navodaya model paper mental ability test part 1 means odd man out. అంటే ఇక్కడ 4 ఫిగర్స్ ఇస్తారు. అందులో ఆడ్గా ఉన్నది అంటే వింతగా ఉన్నది, 3 ఒకలాగా ఉంటే లాస్ట్ ఇందులో ఒక ఫిగర్ మాత్రం వింతగా ఉంటుంది, అది మనం కనిపెట్టాలి. ఫస్ట్ వన్ వింతగా ఉంటుంది, అది మనం కనిపెట్టాల. మిగిలిన 3 నార్మల్గా ఉంటాయి. ఫస్ట్ వన్ అదే మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ వన్ ఇక్కడ 4 స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ 4 సర్కిల్ పీసెస్ ఉన్నాయి. ఇక్కడ 4 రెక్టాంగులర్ బార్స్ ఉన్నాయి. కానీ D1 చూస్తే 3 పీసెస్ ట్రయాంగిల్ ఉన్నాయి. అంటే మన ఆన్సర్ డి. థర్డ్ వన్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఏరో పైన బిగ్ లైన్ ఉంది. ఆప్షన్ బిలో ఏరో పైన కూడా బిగ్ లైన్ ఉంది. ఆప్షన్ సిలో ఏరో మీద చిన్న లైన్ ఉంది. ఆప్షన్ డీకి వస్తే ఎవరో మీద పెద్ద లైన్ ఉంది. ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే అన్నిటికీ ఎరోస్ మీద పెద్ద లైన్ ఉంది, దీనికి మాత్రమే చిన్న లైన్ ఉంది. అంటే మన ఆన్సర్ సి. హ్యాపీ. మనం ఇప్పుడు 4th వన్ చూద్దాం. ఇక్కడ చూస్తే 4 ఇంటూ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ 5 ఇంటూ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే 4 ఇంటూ మార్క్సే ఉన్నాయి. ఇక్కడ కూడా 4 ఇంటూ మార్క్సే ఉన్నాయి. అంటే అన్నిటిలోనే 4 ఇంటూ మార్క్స్ ఉన్నాయి, కానీ బి ఆప్షన్ మాత్రం 5 ఉన్నాయి. అంటే మన ఆన్సర్ బి. ఇంతటితో మన పార్ట్ 1 ఆడ్ మ్యాన్ అవుట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పార్ట్ 2 క్వశ్చన్ ఫిగర్ ఇస్తారు. ఈ క్వశ్చన్ ఫిగర్లోని ఇక్కడ సేమ్ ఒక ఫిగర్ ఉంటుంది, సేమ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అదేంటో మనం ఇప్పుడు కనిపెట్టాలి. 5th క్వశ్చన్ ఆప్షన్ ఏ చూస్తే ఇక్కడ 2 బాక్సెస్ సేమ్గా ఉన్నాయి, కానీ లైన్స్ ఎక్స్ట్రాగా వచ్చాయి. అంటే ఆప్షన్ ఏ తప్పు. ఆప్షన్ బి చూస్తే అంతా సేమ్గానే ఉంది. ఆప్షన్ సికి వెళ్తే అస్సలు మ్యాచే కావట్లేదు. ఆప్షన్ డికి వెళ్తున్నా కూడా మ్యాచ్ అవ్వట్లేదు. అంటే మన ఆప్షన్ బి. 6th వన్ చూస్తే ఇక్కడ ఇప్పుడు చూస్తే ఈ ఆప్షన్ అలాగే ఉంది, కానీ సికి వస్తే ఈ లైన్స్ అన్నీ కిందకు వచ్చాయి. అంటే సి ఆప్షన్ కూడా కాదు. డి ఆప్షన్ చూస్తే ఈ లైన్ అలాగే ఉంటుంది, కానీ ఈ లైన్ కిందకు వచ్చింది. అంటే డి ఆప్షన్ కూడా కాదు. ఇలా ఇంకా ఆప్షన్ ఏ మాత్రం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. అంటే మన ఆప్షన్ ఏ. 7th వన్ చూస్తే ఇక్కడ ఈ ఫిగర్ ఇచ్చారు. ఈ ఫిగర్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేది ఏంటో చూడాలి. ఆప్షన్ ఏ చూస్తే అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయి ఉన్నాయి. ఆప్షన్ బి చూస్తే ఇది కూడా అన్నీ మ్యాచ్ అయినట్టే ఉన్నాయి, కానీ ఇక్కడ చూస్తే ఇది పైకి ఉండాల కిందకుంది. అంటే బి ఆప్షన్ కాదు. ఇక్కడ చూస్తే ఇవై ఉంది, కానీ ఈ వి షేప్ ఉంది, కానీ ఈ డిఫరెంట్గా ఉన్నాయి. షీ ఆప్షన్ కూడా కాదు. ఇక్కడ చూస్తే ఈ కింద ఇది ఇలా ఇచ్చింది, కానీ ఇది కూడా ఇలా ఇచ్చింది. డి ఆప్షన్ కూడా కాదు. అంటే 7th ఆన్సర్ కూడా ఆప్షన్ ఏ. ఇక్కడ 8th వన్ క్వశ్చన్ ఫిగర్ చూస్తే ఇక్కడ 1, 2 నెంబర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ 4 ఉంది. 1, 2, 4 పైన రోలో 1, 2, 4 ఉంది. ఈ పైన రోలో 1, 2, 3 ఉంది. అంటే ఆప్షన్ ఏ కాదు. ఇక్కడ 1, 2, 9 ఉంది. అంటే బి కూడా కాదు. ఇక్కడ సికి వస్తే 1, 2, 4 ఉంది. అంటే ఇది అయి ఉండొచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా 1, 2, 3, 1, 2, 4 ఉంది. ఇది కూడా చూడాలి. అంటే ఇప్పుడు 2nd లోకి వద్దాం. 3, 5, 8 ఉంది. ఇక 3, 5, 9 ఉంది. అంటే సి ఆప్షన్ కూడా కాదు. అంటే మిగిలింది డి ఆప్షన్. అంటే మన రైట్ ఆన్సర్ డి. ఇప్పుడు మనం పార్ట్ 3కి వెళ్ళే ముందు మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇన్కంప్లీట్ ఫిగర్ ఇక్కడ మనకి
స్క్వేర్లో 3 ఫిగర్స్ ఇస్తారు. అందులో మనకి ఒకటి ఇవ్వరు, అది మనం కనిపెట్టాలి. ఈ ఆప్షన్స్లో చూసి మనం అది ఏంటో గెస్ చేయాలి. లెట్స్ గో టు 9th వన్. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ఈజీగా మెథడ్ ఏంటంటే ఇలా డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి సర్కిల్. ఇలా చేస్తే మనకి ఈజీగా ఫిగర్ కనిపిస్తుంది. ఇక్కడ ఇలాగా మొత్తం లాస్ట్కి ఇలా వచ్చేటప్పటికి ఇది ఎలా ఉందో మనం కనిపెట్టాలి. ఆప్షన్ ఏ చూస్తే ఈ కర్వ్ వేరేలా ఉంది, ఆప్షన్ బి చూస్తే ఈ కర్వ్ సరిగ్గానే ఉంది, ఆప్షన్ బి లాక్ చేద్దాం. ఆప్షన్ సి చూస్తే ఇక్కడ డైరెక్షన్స్ చేంజ్ అయ్యాయి, ఇక్కడ డైరెక్షన్స్ చేంజ్ అవ్వకూడదు. ఆప్షన్ డి చూస్తే ఇక్కడ కూడా డైరెక్షన్స్ చేంజ్ అయ్యాయి, అంటే మన ఆప్షన్ బి. మనం 10th వన్ మనం ముందుగా పిక్చర్ వేసుకుందాం. ఇలా స్క్వేర్ చేసుకోవాలి షేడ్, ఇలా ఒకటి ఇలా ఒకటి. ఇప్పుడు మనం ఈ ఆప్షన్లు ఇలా ఎక్కడుందో కనిపెట్టాలి. ఆప్షన్ ఏ బాగానే ఉంది, ఆప్షన్ చూస్తే ఇక్కడ డైరెక్షన్స్ వేరుండి షేడింగ్ తప్పుగా ఇచ్చారు. ఆప్షన్ సి చూస్తే ఇక్కడ డైరెక్షన్స్ వేరుగా ఉన్నాయి. ఆప్షన్ డి చూసినా ఇక్కడ డైరెక్షన్స్ వేరుగా ఉన్నా, డైరెక్షన్స్ సేమ్గా ఉన్నా ఈ లైన్ ఉండదు. మన ఆప్షన్ ఏ ఇక్కడ ఆప్షన్ 11th వన్ చూస్తే ముందుగా డయాగ్రామ్ గీసుకోవాలి. ఇక్కడ ఇలాగా ఇలా ఆప్షన్స్లో ఎక్కడుందో కనిపెట్టాలి. ఆప్షన్ ఏ బాగానే ఉంది, ఆప్షన్ బి కూడా, ఆప్షన్ బి ఇక్కడ రివర్స్గా ఇచ్చారు. ఆప్షన్ సి చూస్తే ఇక్కడ అసలు దీనికి మ్యాచ్ అవ్వట్లేదు, ఆప్షన్ డి కూడా మ్యాచ్ అవ్వట్లేదు, అంటే ఆప్షన్ ఏ. ఇప్పుడు మనం 12th వన్లోకి వెళ్దాం. అవును 11th వన్. ఇప్పుడు మనం 12th వన్ చూద్దాం. ఈ 12th వన్ డయాగ్రామ్ గీసుకోవాలి ఫస్ట్. ఇది ఇలాగా సర్కిల్ ఇక్కడ ఇవ్వాలి, సర్కిల్ ఇక్కడ ఇచ్చి ఇలాగా ఇలా ఎక్కడుందో మనం కనిపెట్టాలి. ఆప్షన్ ఏ చూస్తే ఈ లైన్ ఈ స్మాల్ లైన్ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి, అంటే ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి చూస్తే ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి, ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ సి చూస్తే డైరెక్షన్స్ వేరేగా ఉన్నాయి, ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ డి చూస్తే మ్యాచ్ అయింది, అంటే మన ఆప్షన్ డి. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.